नमस्ते, वेलकम टू न्यूज 9। ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పట్టణ ప్రగతిలో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బలసాని లక్ష్మీనారాయణ, సబ్ కలెక్టర్ స్నేహలత మరియు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కుసంపుడి మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ సుజలా రాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ, సత్తుపల్లి పట్టణ ప్రగతి పదంలో అన్ని విధాల ఆదుకుంటామని, సత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ గారి మిత్రులు, వేదిక మీద ఉన్న అడిషనల్ కలెక్టర్స్ మదన్మోహన్ గారు మరియు స్నేహ గారు, వేదిక మీద ఉన్న వైస్ చైర్మన్ గారు, యోజన కమిటీలు అన్నీ వేశారమ్మా, ప్రతి వార్డుకి 15 మంది యోజనలు, 15 మంది యువకులు, 15 మంది మేధావులు, ఇంటలెక్చువల్స్, అలాగే సీనియర్ సిటిజన్స్, 15 మంది యువతులు. సో ప్రతి వార్డుకి 60 మంది భాగస్వామ్యంతో నడుస్తుందా? వీళ్ళందరినీ ఏ వార్డుకి ఆ వార్డు సమావేశం పెట్టారా? ఓకే, మీ వార్డుకి సంబంధించి వార్డు శానిటేషన్ ప్రణాళిక వేసుకున్నారా? వేసుకున్నాం సార్. ప్రతి వార్డుకి ఒక శానిటరీ వాతర్ని సూపర్వైజర్గా పెట్టాం సార్, ఒక వాటర్ అతన్ని ఒక ఎలక్ట్రీషియన్ పెట్టాం సార్. శానిటరీ అంటే అవుట్సోర్సింగ్ పీపుల్ని పెట్టాం సార్. పర్లేదు, అంటే నేను అనేది శానిటేషన్ ప్రణాళిక, ఆ వార్డుకి సంబంధించిన శానిటేషన్ ప్రణాళిక వేశాను. గోడల మీద పెయింటింగ్ కూడా ఇచ్చాను సార్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, నేమ్స్ తోటి. అలాగే గోడల మీద పెయింటింగ్ సరే, అంటే నీకు ఆ వార్డుకి సంబంధించిన శానిటేషన్ ప్రణాళికలో ఆ వార్డుకు సరిపడా వెహికల్స్ కానీ లేదా వర్కర్స్ కానీ. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు హాల్ టికెట్ ప్రకారం రూమ్ నెంబర్లు చూసుకొని పరీక్షలకు కళాశాలలోనికి వెళ్లారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తనిఖీ చేసి కళాశాలలకు పంపించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు గడిల నవాజ్ రెడ్డి ఆలయ ధర్మకర్త తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ మాధవానంద సరస్వతి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జెడ్పీటీసీ మీనాక్షి సాయికుమార్, ఎంపీటీసీ వెంకట్రాములు, సర్పంచ్ విమలమ్మ, వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
వరంగల్ రూరల్ జిల్లా పరకాలపట్నం ప్రగతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముగింపు సమావేశం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథి పరకాల శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి, పట్టణ ప్రగతి స్పెషల్ ఆఫీసర్ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ప్రగతికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టణ ప్రగతి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ కిషన్, పరకాల ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు యాదగిరి, మున్సిపల్ చైర్పర్సన్ అనితా రామకృష్ణ, వార్డ్ కౌన్సిలర్ పరకాల ఎంపీపీ స్వర్ణలత జీవన్, జెడ్పీటీసీ చిల్వేరు మొగిలి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా సండే అని లేకుండా, హాలిడేస్ అని లేకుండా పూర్తిగా మీ సహాయ సహకారాలు అందించడం జరిగింది. మీకు నిజంగా కూడా మరొకసారి మా పరకాల పట్టణ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి కొన్ని కారణాల వల్ల మన దామెర ఎంఆర్ఓ గారికి యాక్సిడెంట్ అయినా కానీ మళ్ళీ హాస్పిటల్ పోయి మళ్ళీ 2 రోజులకే మళ్ళీ నేను డ్యూటీకి రావాలని చెప్పి వచ్చినందుకు వారిని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. అయితే కొందరు ఆఫీసర్స్ అయితే స్పెషల్గా, అంటే పోటీ అంటే నేను వెనకబడిపోతానేమో, నా వార్డు వెనకబడిపోతానేమో, నేను చేయకపోతే ఏమవుతుందో అని చెప్పి ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ఒక స్టెప్ కిందికి దిగి పనిచేసినందుకు, గెలిపించినందుకు, మేము గెలిపించిన వాళ్ళు మంచి పని చేస్తున్నా అని చెప్పి మాత్రం ప్రజల నుంచి అభినందనలు రావడం జరిగింది. నాకు కూడా మెసేజ్లు రావడం జరిగింది. ఆ ప్రజల తరఫున కూడా కౌన్సిలర్ను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మొన్నటి వరకు మనకు ఒకటి ప్రత్యేకంగా ఉండే ఇరాన్మా సైన్యులు మనకి ఏం చేయలేదు, వాళ్ళే గెలిచిండ్రు అయిపోయింది అంట, ఇప్పటికి ఓట్లు ఎప్పుడు వచ్చినాయి అని తెలియకుండా ఉండే. మీరు తిరగడం వల్ల ఈరోజు నిజంగానే ఓట్లు వచ్చినాయి, మనం చేయకపోయినా ఒక మంచి వ్యక్తి వచ్చి మన వార్డులో పనిచేస్తున్నాడని చెప్పి వారు కూడా మనసు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బతాండ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మెను ప్రకారం భోజన సదుపాయం అందుతుండడం పట్ల ఎంపీపీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ముందుగా గ్రామ శివార్లో గల నర్సరీని పరిశీలించిన ఎంపీపీ నర్సరీ నిర్వహణ పట్ల సముఖత వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీపీ కేంద్రంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని, అలాగే కేంద్రంలో ఉన్న చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందిస్తున్నారని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దశరథ్, అంగన్వాడీ నిర్వాహకురాలు శారద, కరోబార్ ధారావత్ వసంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బతాండ గ్రామంలో సర్పంచ్ గారితో, దశరథ్ గారితో కలిసి అరచారాన్ని పరిశీలించడం జరిగింది. అరచారంలో చెట్లు బ్రహ్మాండంగా పెంచుతున్నారు. అంతేకాకుండా ఇంటింటికి వేయటానికి కోసం అది లక్ష్మీ తులసి అనేది కూడా ఈరోజు ఇంతకుముందు సీడ్ పోసారు, అది మంచిగా అద్భుతంగా మొలవడం జరిగింది. అన్నీ సో ఊరంతా పూర్తి స్థాయిలో క్లీన్ ఉండడం జరిగింది. పల్లె ప్రగతి 2లో భాగంగా ఇంకా అద్భుతంగా తయారు చేసుకున్నారు. ఈ గ్రామాన్ని సర్పంచ్ గారికి, గ్రామస్తులందరికీ ఈ విధంగా తయారు చేసుకున్నందుకు అభినందిస్తున్నాను. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. దాంట్లో టీచర్సు, టీచర్లు అయినటువంటి చాలా బ్రహ్మాండంగా పిల్లలకు విద్యాబోధన చేయడము, అదేవిధంగా వాళ్ళకు కావలసిన విద్యలు నేర్పడం, వాళ్ళకు నిత్యము మంచి ఆహారముని అందించడం జరుగుతున్నది. అంతేకాకుండా వాళ్ళకు రిజిస్టర్ మెయింటైన్ చేయడము, వాళ్ళకు కావలసినటువంటి ఇప్పుడు గవర్నమెంటు ఇచ్చిందే కాకుండా ఆమె ఇంకా వేరే పిల్లలకు వేరే విషయాలలో కూడా డ్యాన్స్ విషయంలో కానీ, ఇంకా పాటల విషయంలో కానీ అన్ని రంగాలలో మంచి విద్యని బోధించడం జరుగుతుంది. అది అంగన్వాడీ పిల్లల లేకపోతే 5th క్లాస్ పిల్లల అన్నట్టుగా ఆ పిల్లలు మంచి స్థాయిలో ఉండడం అనేది అభినందించాల్సిన విషయం. ఈ దుబ్బతాండ అంగన్వాడీ సెంటర్ని ప్రతి గ్రామంలో కూడా ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా దుబ్బతాండలో ఉన్నటువంటి బోధన చేస్తూ ఇదే విధంగా మెను ప్రకారము బాలింతలకు, గర్భవతులకు పెట్టడం అనేది చాలా అభినందించవలసిన విషయం. ఇది ఒకటిసారి కాదు, దాదాపుగా 3-4 సార్లు కూడా రావడం జరిగింది. నేను వచ్చినప్పుడే ఈ విధంగా పెడుతున్నారా అనేసి చూస్తే ఎప్పుడు వచ్చినా కూడా ఇదే విధంగా ఉండడము, ఫుల్ స్ట్రెంత్ హాజరు ఉండడము అనేది చాలా అభినందించాల్సిన విషయం. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటరు ఈ దుబ్బతాండ అంగన్వాడీ సెంటర్ లాగానే అన్నీ నడుస్తాయని ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవి నాటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.